హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఈ వీడియోలో అవర్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో జరిగిన ఓ ప్రసంగంలో మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీలో హీరో క్యారెక్టరైజేషన్కి సంబంధించి చెట్లను కాపాడేలా ఉండాలి కానీ నరికేసి స్మగ్లింగ్ చేసేలా పాత్రలు చేస్తున్నారు అని అన్నారు. ఇప్పటి వరకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అల్లు అర్జున్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. అయితే అంతర్యుద్ధాలు రెండు కుటుంబాల మధ్య జరుగుతున్నాయి అన్న అనుమానాలకి నాగబాబు గారు కూడా ప్రాణం పోసినట్లు ఒక ట్వీట్ చేశారు. మనోడు కాదు పగోడు ట్వీట్ చేసినప్పటి నుంచి ఎన్నో ట్రోల్స్ అల్లు అర్జున్ మీద, మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఫ్యాన్ వారితో పాటుగా డైరెక్ట్గా గొడవలు పడేంత దూరం వెళ్ళారు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రన్ అనే వ్యక్తికి సపోర్ట్ చేయడం. అయితే ఆ వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి పార్టీ అల్లు అర్జున్ పట్టించుకోకుండా నా ఫ్రెండ్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను పార్టీకి కాదు అనుకుని వెళ్ళి సపోర్ట్ చేశాడు. బట్ దాన్ని తప్పు పట్టిన మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని వేరు చేస్తూ మాట్లాడారు. మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ వారు ఇప్పటిది కాదని ఎంతోమంది బల్ల కుద్ది చెప్తున్నప్పటికీ అందరూ ఆ పొలిటికల్ సపోర్ట్ ఇన్సిడెంట్ వల్లే పగవాడిగా చూసే పరిస్థితి వచ్చిందని ఇంకొంతమంది బలంగా చెప్పడం స్టార్ట్ చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో గెలిచినప్పటికీ అల్లు అర్జున్ మెగా సంబరాల్లో ఎక్కడా కనపడలేదు. మెగా ఫ్యామిలీలో కూడా ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ అన్ఫాలో చేయడం, ఫ్యామిలీ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయిపోవడం ఇలా చాలా జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత కొంతమంది కొంతకాలంగా గొడవలు సద్దుమణిగాయి అనుకుంటున్నప్పుడు పుష్ప మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. దానికి కారణం భయపడే పోస్ట్ పోన్ చేశారని మెగా ఫ్యాన్స్ మళ్ళీ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మళ్ళీ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యి అలా జరుగుతున్న క్రమంలో గొడవలే లేవు అన్నట్టుగా రీసెంట్ టైంలో నాగబాబు గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారి గురించి వాళ్ళ ఫ్యాన్స్ అడిగినప్పుడు హార్డ్ వర్కర్, వెయిటింగ్ ఫర్ పుష్ప 2 లాంటి రిప్లైస్ ఇచ్చారు. సో అందరూ హ్యాపీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడిన వే కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అందరూ హ్యాపీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడిన వే కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే పాత్ర చేశారు అని అనడంతో డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారు అంటున్నది అని వాళ్ళ ఫ్యాన్స్లో అయితే ఒక అలజడి అయితే స్టార్ట్ అయింది. మెగా ఫ్యాన్స్తో పాటుగా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ మాటలపై డిస్కషన్ వచ్చేలా ఒక వే అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ న్యూస్ ఫుల్ వైరల్గా మారింది. దానికి తోడు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు కళ్యాణ్ గారు అంటారా, ఎప్పుడెప్పుడు మనం వాళ్ళ మీద పడిపోదామా అనేంతలా కక్షను పెంచుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఇప్పటి వరకు అట్లీస్ట్ ఇరు ఫ్యామిలీస్లో ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్న వారు ఈ మాటతో పూర్తిగా ఇంకా ఈ ఇరు కుటుంబాలు ఇంకా కలవవు అనేంతలా ఈ మాటలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది జల్సా మూవీలో నువ్వు చేసిన ఆ ఫారెస్ట్ క్యారెక్టర్ ఏంటి అని కొంతమంది అంటున్నారు. ఇలా మళ్ళీ ఫ్యాన్ వార్గా మారేంతలా ఈ వ్యాఖ్య ఉందో లేదో అసలు మీరేమనుకుంటున్నారో ఈ విషయం గురించి కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోదరుడిని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.